ప్రకాశన గారికి అదే విధంగా ప్రధాన కార్యదర్శి చుప్పల శంకరన్న గారికి అదే విధంగా గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు పొల్కం లక్ష్మీనారాయణ గారికి అదే విధంగా రాష్ట్ర కార్యదర్శి మన గంగాధరన్న గారికి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గుమ్మల సాబన్న గారికి అదే విధంగా మహిళా సోదరి మహిళా అధ్యక్షురాలు వరలక్ష్మక్క గారికి స్వరూపక్క గారికి ఇంకా బిఆర్ అంజనన్న గారికి మరియు రవికాంత్ అన్న గారికి కుటల యాగిరన్న గారికి గ్రేటర్ హైదరాబాద్ సెక్రటరీ విజయ్ గారికి యువజన విభాగం నాయకులు కొల్ల వెంకట్ గారికి రాజేష్ గారికి పండుగ బాల్ గారికి విజయ్ గారికి అంబర్పేట సతీష్ గారికి బొక్క శ్రీనివాస్ గారికి ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకులు అంజనల్ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మన యూత్ అధ్యక్షుడు గుండు నరసింహ గారికి మత్స్యశాఖ అధ్యక్షులు నరసింహారావు గారికి పేరు పేరున అందరు కూడా ఈ కొరవి కృష్ణస్వామి జయంతి పురస్కరించుకొని ఇక్కడికి రావడం చాలా సంతోషకరంగా ఉన్నది. వాస్తవానికి ఓటప్ ట్యాంక్స్తో చెప్పదు కానీ బండా ప్రకాష్ అన్న గారి నాయకత్వంలో మేము ఎప్పుడైతే ఈ సంఘం స్థాపించక ముందు నుంచి కూడా కొరవి కృష్ణస్వామి గారిని రవీంద్ర భారతి పురస్కరించుకొని అదేవిధంగా పసిప ప్రెస్ క్లబ్ పురస్కరించుకొని అనేక దగ్గర ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ ఆధ్వర్యంలో 150 డివిజన్లలో ఈరోజు 50 డివిజన్లలో ఈ కార్యక్రమం జరుగుతున్నదంటే మన సంఘం ఎంత చైతన్యవంతంగా ముందుకెళ్తున్నా దానికి ఈరోజు మనం నిదర్శనంగా తీసుకోవాలి. అన్ని జిల్లాలలో అన్ని మండలాల్లో ఈరోజు గవర్నమెంట్ ఆఫీసులలో కూడా మన ముందురాజు పనిచేస్తున్నటువంటి ఆఫీసులలో కూడా కొరవి కృష్ణస్వామి ఫోటో పెట్టుకొని ఇలా కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అందుకే నేను శంకరన్న కానీ ప్రకాష్ అన్న కానీ అదేవిధంగా ఈ యొక్క మహాసభ నాయకులందరూ కూడా మీ నాయకత్వంలో మేము పనిచేసి మీ నాయకత్వంలో మేము పనిచేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నది. ఇంకా రానున్నటువంటి రోజుల్లో మీ ఏదైనా సరే దిశానిర్దేశం చేస్తే ఆ నిర్ణయ కట్టుబడి జాతి కోసం అంకిత భావంతో పనిచేయడానికి కూడా యువత సిద్ధంగా ఉన్నదని చెప్పి తెలియజేసుకుంటూ పేరు పేరున ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు కొరవి కృష్ణస్వామి గారు చేసినటువంటి సేవలు ప్రకాశ అన్న చాలా కూలానుకూషంగా చెప్పడం జరిగింది. అట్లాసుంటి కొరవి కృష్ణస్వామిగా ఈరోజు ఒక 50 మందో 100 మందో తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు జిల్లాకు ఒక 10 మంది తయారయ్యే విధంగా ఈరోజు మనము వాళ్ళ యొక్క ఆశీస్సులను తీసుకొని మనం తయారు కావాల్సిన బాధ్యత ఉన్నదని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళందరూ కూడా పేరు పేరున తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇప్పుడే వచ్చినటువంటి మన హైకోర్టు అడ్వకేట్ డిఎల్ పాండన్న గారికి ఇంకా పెద్దలు మన ముదిరాజు మహాసభ రీసెర్చ్ సెంటర్ రాముల్ సార్ గారికి ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా పేరు పేరున పెద్దలకు పాదవందనాలు మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను. జై ముదిరాజు.